శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రోణంకి జయప్రకాష్ మాట్లాడుతూ 87 పోస్టులను కేజీబీవీలో నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. ఇప్పటి వరకు 1500 అప్లికేషన్లు రావడం జరిగిందన్నారు. ఈ నెల 10వ తారీఖు వరకు సమయం ఉండడం వల్ల పోస్టులకు అప్లై చేసుకోలేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే గడువులోపు అప్లై చేసుకోగలరని తెలిపారు. ఎటువంటి అవకతవకాలు జరగకుండా పోస్టులకు సరిపడా అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తప్పుడు పత్రాలు సమర్పించి ఉద్యోగం పొందాలనుకుంటే వారిపైన చర్యలు తీసుకోవడమే కాకుండా తప్పుడు పత్రాలు జారీ చేసిన స్కూల్స్ పైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. సుమారుగా మాకు ఇంకొక 2500 అప్లికేషన్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ యొక్క 87 పోస్టుల్లో 11 పోస్టులు ఎస్ఓ పోస్టులు, 35 పోస్టులు సిఆర్టీ, 29 పోస్టులు పీజీటీ, 11 పోస్టులు పీజీటీ వొకేషనల్. మొత్తం కలిపి 87 పోస్టులకి మేము నోటిఫికేషన్ ఇస్తాం. దాంట్లో పీఏటీ పోస్ట్ కూడా ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. దీంట్లో టెస్ట్ లేదు, ఇంటర్వ్యూ లేదు, డెమో కూడా ఏమీ లేవు. వాళ్ళకి వచ్చిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మార్క్స్ని బేస్ చేసుకొని, ప్రొఫెషనల్ మార్క్స్ని బేస్ చేసుకొని, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వీటన్నిటి మీద ఈ యొక్క పోస్టులు నింపడం జరుగుతుంది. అయితే మా దృష్టికి కొన్ని ఈ ఎక్స్పీరియన్స్ విషయంలో కొన్ని సమాచారాలు వచ్చాయి. మాకు కొన్ని దగ్గర ఎక్కడ వర్క్ చేయకపోయినా సరే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టుగా ఉంది. మేము అన్ని స్కూల్స్కి కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఎవరెవరు ఏ స్కూల్స్ నుంచి సబ్మిట్ చేశారో వాళ్ళకి అన్నిటికీ కూడా మేము ప్రొసీడింగ్స్ ద్వారా లెటర్స్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ వాళ్ళు పోస్టులో చేయనట్టు కానీ చేయకుండా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ పొందినట్టుగా ఉంటే విద్యార్థిపై అలాగే ఉద్యోగపైన అలాగే చర్యలు తీసుకుంటాం. ఎవరైతే అభ్యర్థి ఉద్యోగం కాబట్టి అతనిపై చర్యలు తీసుకుంటాం. అతనితో పాటు స్కూల్ రికగ్నిషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మా దృష్టిలోకి ఇంకా రాలేదు. కాకపోతే కొందరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ విషయంలో పెడుతుంటారనే విషయాలు మాత్రం బయట ఒక వార్తల ద్వారా మాకు కొన్ని తెలియడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్గా మొత్తం రాష్ట్ర బేస్తే జరుగుతుంది. లాస్ట్ రిక్రూట్మెంట్ మనకి 2013లో జరిగింది. 2013 తర్వాత ఇవాళ 2021లోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ పాత రిక్రూట్మెంట్ రాష్ట్రం బేస్ చేసుకుని ఇప్పుడు కొత్త రాష్ట్రం మళ్ళీ ఎలాగైతే వచ్చింది దీన్ని బేస్ చేసుకుని మొత్తం మీకు పోస్టింగ్స్ వెళ్ళడం అనేది ఫిల్ అప్ అని జరుగుతుంది.